కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎండిసిలో మొత్తం 163 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే ఎన్ఎండిసిలో మొత్తం 163 పోస్టుల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ వైజ్గా పోస్టుల వివరాలు మరియు క్వాలిఫికేషన్ వివరాలు ఇవ్వడం జరిగింది. మెకానికల్ మెటలర్జీ అండ్ కెమికల్ డిపార్ట్మెంట్లో మొత్తం 78 పోస్టులు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ మెకానికల్ లేదా కెమికల్ లేదా మెటలర్జీలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మొత్తం 43 ఖాళీలు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇక థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్. ఇందులో మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్లో ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ అనేది ఉత్తీర్ణులై ఉండాలి. సేఫ్టీ డిపార్ట్మెంట్లో వచ్చేసి 11 పోస్టులు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్లో మెకానికల్ ఎలక్ట్రికల్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ కానీ లేదా డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే టౌన్ అడ్మినిస్ట్రేషన్లో మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేదా 2 ఇయర్స్ పీజీ కానీ లేదా డిప్లొమా ఇన్ సోషియాలజీ సోషల్ వర్క్ లేబర్ వెల్ఫేర్ పర్సనల్ మేనేజ్మెంట్ ఐఆర్లో డిప్లొమా అనేది చేసి ఉండాలి లేదా ఎంబీఏలో హెచ్ఆర్ స్పెషలైజేషన్తో ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక పర్సనల్ డిపార్ట్మెంట్లో 5 పోస్టులు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి 2 ఇయర్స్ పీజీ డిగ్రీ లేదా డిప్లొమాలో సోషియాలజీ సోషల్ వర్క్ లేబర్ వెల్ఫేర్ పర్సనల్ మేనేజ్మెంట్లో డిప్లొమా అనేది చేసి ఉండాలి లేదా ఎంబీఏలో హెచ్ఆర్ స్పెషలైజేషన్తో ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎంఅండ్ఎం మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 3 పోస్టులు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ కానీ లేదా ఎంబీఏ కానీ లేదా 2 సంవత్సరాల పీజీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 4 పోస్టులు ఉన్నాయి. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ చేసి ఉండాలి లేదా 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాలో సోషియాలజీ సోషల్ వర్క్ లేబర్ వెల్ఫేర్ పర్సనల్ మేనేజ్మెంట్లో డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఎంబీఏలో హెచ్ఆర్ స్పెషలైజేషన్తో ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక ఇక్కడ మనకు సాలరీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సాలరీ ఇక్కడ మనకు గ్రేడ్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ముందుగా జూనియర్ మేనేజర్ E1A వారికి సాలరీ వచ్చేసి 20,600 నుండి 46,500 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ E1 వారికి 24,900 నుండి 50,500 వరకు ఉంటుంది. అలాగే డిప్యూటీ మేనేజర్ E2 లెవెల్ వారికి 29,100 నుండి 54,500 వరకు ఉంటుంది. అలాగే మేనేజర్ E3 వారికి 32,900 నుండి 58,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే సీనియర్ మేనేజర్ E4 వారికి 36,600 నుండి 62,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వారికి 43,200 నుండి 66,000 వరకు ఉంటుంది. అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్ E6 డిపార్ట్మెంట్ వారికి 51,300 నుండి 73,000 వరకు ఉంటుంది. అలాగే జేటీజీఎం E7 డిపార్ట్మెంట్ వారికి 51,300 నుండి 73,000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం 163 పోస్టుల్లో ఎస్సీలకు 24 పోస్టులు, ఎస్టీలకు 12 పోస్టులు, ఓబీసీలకు 44 పోస్టులు రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే ఓపెన్ కేటగిరీలో 83 పోస్టులు ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు అప్లై చేసేవారు ప్రైవేట్ సెక్టార్కు సంబంధించిన వారైతే వారి యొక్క సిటీసీ ఈ విధంగా ఉండాలని ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఈ సిటీసీ వివరాలు అనేది క్లియర్గా చూసుకోగలరు. అలాగే ఈ జాబ్స్ అనేవి డిప్యూటేషన్ మరియు కాంట్రాక్ట్ బేసిస్లో 3 ఇయర్స్ వరకు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అవసరం అనుకుంటే ఇంకో 2 ఇయర్స్ కూడా పొడిగించే అవకాశం ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
అలాగే దరఖాస్తులను 31 జనవరి 2018 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఎన్ఎండిసి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ డిప్యూటీ జనరల్ మేనేజర్ పర్సనల్ R&B ఎన్ఎండిసి లిమిటెడ్ 10-3-311A కానీజ్ భవన్ క్యాషిల్ హిల్స్ మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ 5,28,00కు 31 జనవరి 2018 లోపు చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఎన్ఎండిసి యొక్క ఖాళీల వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గమనించగలరు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కిని లేదా ఫ్యామిలీస్ కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ పంపించగలరని మనవి.